जगनमोहन रेड्डी नम्मकुंटे जैलु पोतारु नन्नु नम्मकुंटे राजबाटलो भविष्य बंगार भविष्य अभी तेड़ मन मेरे चूसर इदे मैं कार्यक्रम पड़ा कार्रैवर् चंपी इंटर पंपी अंत्यक्रिय अंत इत धैर्य चूसारा अभी कोर्ट कर्त जैटार इन बेल को ट्रई चार बेल को रहा जगनमोहन रेडी चेयले निना चूसर बाबाय एवं चूसारा वेरे राष्ट्रा मार्चे पैस्थिचार अंदर दिशा पे चंपम चंपार बोकल पटा इन जैसे पड़े वाल वार्निंग इतना वैएस कांग्रेस पार्टी नेरस्थ वार्निंग इतना जाग्रत रौडी परगेन पार्टी तेलुगुदेश पार्टी मुठाल रूपमापन पार्टी तेलुगुदेश पार्टी मत विद्वेश कटड़े पार्टी तेलुगुदेश पार्टी तीव्रवाद समस्या परिष्कार पार्टी तेलुगुदेश पार्टी रौडी राजकीय तमोटे मेर्सिलेस अणचिवेस्ता वी तो सह वा गुर्तुनी चारा मैं भय भये केस एमेंदेव बाबा चपारा अत्याराधिकारा అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పడానికి బయమేందుకు పెరిగితరం ఎందుకు అడుగుతున్నాం మిమ్మల్ని గడప గడపకు వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు నాలుగు సార్లు తిరిగితే మీరు మరిచిపోతారని మళ్ళా ఓటేస్తారనుకుంటారు కానీ వాళ్ళు చేసిన ద్రోహం తీరని ద్రోహం ఈ రాష్ట్రానికి అందుకే నాకు అనిపిస్తుంది ఒకసారి ఇదేం కర్మ అని రాష్ట్రం అన్ని ఉన్నాయి ఏంటి మనందరం కూడా కడుపు నిండా తిండి తినే పరిస్థితులు లేవు కంటి నిండా నిద్రపోయే పరిస్థితులు లేవంటే చిన్న పెద్ద అందరిపైన కేసులు బుక్ చేస్తున్నారంటే ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా ఇప్పుడే మీరు చూస్తే ఒక కార్యకర్తను కొట్టాడంట ఆవిడ ఒక పరికమని కుడంగి గారు వాడికి చెప్తున్నా నిన్ను కాదు నువ్వు కానీ నా కార్యకర్తలు కొడితే నీవు ఎవడైతే పంపించారో ఎక్కడ దాంకున్నా వాడిని కూడా లాక్కొస్తా కబర్దార్ జాగ్రత్తగా ఉండండి నిన్నే నేను చూశాను డోన్లో పనికి మాలిన మంత్రులు ఉన్నారు అప్పుల మంత్రి అరికతల మంత్రి నేను మన కార్యకర్త ఇంటికి పోతే మొన్న ఈ రోజు ఆయన ఒక రియల్ ఎస్టేట్ వేస్తే కాంపౌండ్ వాల్ కూల్ చేశారు అయ్యా అప్పుల మంత్రి నా కార్యకర్త కాంపౌండ్ వాల్ కూల్చావు కానీ నీ ఇల్లు కూల్చాలంటే ఒక్క నిమిషం పని నాకు గుర్తుపెట్టుకో నీ ఇల్లే కాదు నీ జీవితాన్ని కూడా కూల్చగలుగుతారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా న్యాయం ధర్మం ప్రకారం ఉండండి అవినీతి అధర్మంగా పనిచేస్తే కబద్దారిని గుండెల్లో నిద్రపోతామని మరొకసారి హెచ్చరిస్తున్నా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా టెయింటెడ్ పోలీసులు ఎట్లా ఉన్నారో వాళ్ళకంతా నేను చూస్తా మంచి పోలీసులు మీరు మాత్రం సాహసం చేయొద్దండి మీ జీవితాల్లో లేని పోలీసులు తెచ్చుకోవద్దని వార్నింగ్ కొడుతూ నాకే మాత్రం అనుమానం లేదు నేను మీటింగ్ చెప్పకపోయినా ఇంతమంది వచ్చారంటే మీటింగ్ పెట్టుంటే ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ గాలి వీస్తూ ఉంది ఇది ప్రభంజనంగా మారుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గాల్లో ఏమవుతుంది
శభాష్ చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ 18 లక్షల కార్లు తీయేశారంట. చాలా గొప్పడే జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళ పట్టుకొట్టడంలో చాలా గనుడు. ఇవే ఆకలి మంటలు నీ పట్ల శాపాలుగా మారతాయి. ఈ పేదల బాధలు నీ మెడకు ఉరితాలుగా తొందరలోనే మారతాయని మరొక్కసారి హెచ్చరిస్తూ ఆ 18 లక్షల కుటుంబాలకు వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, ఇండియాలో ఆదుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. రామ్ గోపాల్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ నిలబడుతున్నారు. ఎమ్మెల్సీగా చదువుకున్న పిల్లలందరినీ ఒకటే కోరుతున్నా, పెద్దలు కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటేస్తే మాత్రం మీ పని అవుట్. ఎక్కడికి పోతారో నాకే తెలియదు. నేను అడుగుతున్నా మీకు, ఈరోజు మీకు నిరుద్యోగ వృద్ధి వస్తా ఉందా? ఒక ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగస్తుల గౌరవం ఉందా? అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యతని భూస్థాపితం చేయాలా లేదా? వాళ్ళ పతనానికి మొదటి మెట్టు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రామ్ గోపాల్ రెడ్డి గారు పులివెందులనగానే పిల్లి గుర్తు రావద్దు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పిల్లి. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరందరూ ఆశీర్వదిస్తే విజేతగా ముందుకు పోతారని మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.